స్వామినారాయణ రాకముందు అప్పటికి కూడా ఒక 12 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న రోజుల్లో అదాని గుజరాత్ లో ఏ స్థాయిలో అభివృద్ధి చెందాడు, ఏ స్థాయిలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడో అది వేరే కథ. ఆ కథలో ఇవాళ మనం సమయం ఉంటే పదం లేకపోతే అవసరం లేదు. కానీ 2013 అంటే 2014 మేలో ఆయన అధికారానికి వచ్చాడు. ఆ అధికారానికి రావడానికి ముందు ఆ అధికారానికి రావడం కూడా మీ అందరికీ గుర్తుంటే ఆయన అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి అదాని విమానంలో అదాని సొంత విమానంలో వచ్చాడు. అంటే ఆయన ప్రధాని పదవి చేపట్టడమే అదాని తీసుకొస్తే అదాని తీసుకొచ్చి ఆయన అక్కడ కూర్చోబెట్టాడు. ఆనాటికి అదాని ప్రపంచ కుబేరుల జాబితాలో 609వ స్థానంలో ఉన్నాడు. ఆయన సంపద ఎంత అని పైన లెక్క పెడుతుంటే ఇప్పుడు జనవరి 24న హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చే నాటికి ఆయన 3వ స్థానంలో ఉన్నాడు, 2వ స్థానానికి రాబోతున్నాడు అని ఊహాగానాలు జరుగుతున్నాయి. 8 సంవత్సరాలలో 1200 రెట్ల పెరుగుదల, 1200% పెరుగుదల జరిగి 609వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చిన వాడు ఈ 20 రోజుల్లో అది పడిపోతూ పడిపోతూ ఇప్పుడు 20వ స్థానంలో 30వ స్థానంలో పడిపోయారు. ఈ ఈ అదాని కహాని ఇంకా చాలా వివరంగా ఈ కహాని గురించి చెప్పొచ్చు. ఆయన ప్రవేశించని రంగం లేదు. ఆయన మొదట్లో ఒక వజ్రాల సూరత్ లో మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది, గుజరాత్ లో ఒక కుటీర పరిశ్రమగా పెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెందిన పరిశ్రమ ఏమంటే ముడి వజ్రాలను ఇతర దేశాల నుంచి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా నుంచి ఎగుమతి చేసుకొని వాటిని సానబెట్టి మళ్ళీ దేశాలకు అమ్మడం, వజ్రాల ఎగుమతి దిగుమతి వ్యాపారం. ఈ వజ్రాల ఎగుమతి దిగుమతి వ్యాపారాన్ని 1990ల మొదట్లో ప్రారంభించిన వాడు అలాని. కొన్ని 100 కోట్ల విలువైన వ్యాపారి కూడా కాదు, కొన్ని కోట్ల విలువైన వ్యాపారి మాత్రమే. అక్కడి నుంచి ప్రారంభించి 2002 గుజరాత్ మానడకాండ సమయంలో మోడీ వెనుక ఆనాటి అహ్మదాబాద్ సూరత్ గుజరాత్ వ్యాపార వర్గం అంతా కూడా ఇంత ఘోరంగా ముస్లింల మీద హత్యాకాండ జరిపి గుజరాత్కు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించే కేంద్రంగా ఉన్న పేరును చెడగొట్టాడు మోడీ అని మోడీకి దూరమైన రోజులలో మోడీని అంటి పెట్టుకుని ఉన్న ఏకైక వ్యాపారి అదాని. అప్పటి నుంచి పెట్టుబడులు ఇద్దరి మధ్య సఖ్యత పెరిగింది, ఇద్దరి మధ్య సంబంధం పెరిగింది. ఆ సంబంధం వల్లనే ఒక వజ్రాల వ్యాపారిగా ఉన్నవాడు. మామూలుగా ఈ దేశంలో టెండర్ ప్రక్రియ అనేది ఉంటుంది, ఏదైనా ప్రభుత్వ రంగ కార్యక్రమాలు ఒక పోర్ట్ టెండర్ పాడాలి, ఒక ఎయిర్పోర్ట్ టెండర్ పాడాలి, ఒక రోడ్వే టెండర్ పాడాలి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్ పాడాలి. ఈ టెండర్ వేసేటప్పుడు ప్రీ క్వాలిఫికేషన్ బిడ్ అని ఉంటుంది. ప్రీ క్వాలిఫికేషన్ లో నీకు దీంట్లో ఈ రంగంలో ఇదివరకు ఇంత అనుభవం ఎంత, నువ్వు రోడ్లు వేయగలవా, నువ్వు ఎయిర్పోర్ట్ కట్టగలవా, నువ్వు విమానాశ్రయాలు కట్టగలవా, నువ్వు ఓడరేవులు కట్టగలవా, ఇవన్నీ ప్రీ క్వాలిఫికేషన్ బిడ్ లో భాగమైన అంశాలు. ఏ ఒక్క ప్రీ క్వాలిఫికేషన్ లేవు అదాని. కానీ గుజరాత్ లో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న కాలంలో ఆయనకు హఠాత్తుగా పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, ప్రాజెక్టులు రావడం మొదలైంది. 100 కోట్ల వ్యాపారి అయ్యాడు ఏ ఒక్క క్వాలిఫికేషన్ లేకుండా. వాటిలో ఒక కథ ఉన్నది, ఒక ఆశ్చర్యకరమైన కథలు అనేక ఉన్నాయి, ఆసక్తికరమైన బిడ్డ కథలు క్రమంలో అవసరమైతే చెప్తాను. కానీ ఒక కథ చెప్పాలి. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గుజరాత్ లో ముంద్రా అనే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది, ఓడరేవు ఉన్నది. ముంద్రా ఓడరేవు నిర్మించే వాళ్లకు అది ఒక వెనుకబడిన ప్రాంతంలో నిర్మిస్తున్న ఓడరేవు కాబట్టి సబ్సిడీ మినహా ఇప్పిస్తాము, వాళ్ళు ఇంత ఈఎండి కట్టాలి, ఇంట్రెస్ట్ మనీ డిపాజిట్ కట్టాలి, ముందర కట్టవలసిన డిపాజిట్ ఇంత డిపాజిట్ కట్టాలి, కడితే వాళ్ళకు 500 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడంతో పాటు 500 కోట్ల రూపాయలు సబ్సిడీ మినహాయింపు ఇస్తాము. ఒకవేళ వాళ్ళు సబ్సిడీ కట్టి ఉంటే వాళ్ళకి 500 కోట్ల రూపాయలు వెనక్కి, వాళ్ళు ముందు ఈ కట్టి ఉంటే 500 కోట్ల రూపాయలు వెనక్కి ఇస్తాము అని ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. గౌతమ్ అదానీ గారు ఈఎండి కూడా కట్టలేదు, ఒక పైసా కట్టలేదు, ఇదంతా రికార్డులో ఉన్న విషయం. ఆయనకు
ఒక 3 4 సంవత్సరాల ముందర పోర్ కడపగానే 500 కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశారు నువ్వు కట్టిన సబ్సిడీ నువ్వు వెనక్కి ఇచ్చేస్తున్నామని కట్టిన సబ్సిడీ అని వెనక్కి ఇచ్చేశారు ప్రభుత్వం స్వయంగా చేసింది పని ఈ విషయం కనిపెట్టి పరిశోధించి రాసినందుకు పరంజయ్ కుహ కాకుంటా అని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఎడిటర్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో ఈ వ్యాసం రాశాడు ఆయన మరొక పరిశోధకుడు కలిసి ప్రభుత్వ రికార్డులన్నీ రవి తీసి అసలు ఈ పోర్టు ఎప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చారు ఈయనకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఈయన కట్టిన డబ్బులేని ఈయనకు మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులేని అని లెక్క వేసి అప్పనంగా ఆయన ఒక్క పైసా కూడా కట్టకుండా సబ్సిడీ రిటర్న్ పేరుతో 500 కోట్ల రూపాయలు ఆయన బదిలీ చేశారు అని పరంజయ్ కుహ గారు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రాశారు వెంటనే ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ యాజమాన్యం పరంజయ్ కుహను పిలిచి గదిలో కూర్చోబెట్టి ఆ వ్యాసం ఉపసంహరించుకో ఆ వ్యాసం వెబ్సైట్ మీద ఉంది వెబ్సైట్ నుంచి తీసేయి ఈ వెబ్సైట్ మీద నుంచి ఆ వ్యాసం తీసేయకుండా నువ్వు బయటికి పోవడానికి తీయలేదు అన్నారు ఇదంతా ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇప్పుడు మీకు దొరుకుతుంది హిండెన్బర్గ్ రిపోర్ట్ లో పరంజయ్ కుహ ఠాకూర్తా గురించి కూడా రాశారు ఆయన తన సహాయకుడిని టెక్నికల్ సహాయకుడిని పిలిచి ఆ గదిలోనే ఈపీడబ్ల్యూ వెబ్సైట్ నుంచి ఆ వ్యాసం తీసేసి అక్కడే ఒక కాగితం తీసుకొని రాజీనామా రాసించి ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సంపాదకత్వాన్ని వదిలేశారు ఆయన మీద ఆ తర్వాత వ్యాసం అప్పటికి పత్రికలో వచ్చాయి ఉన్నది వెబ్సైట్ నుంచి అంటే తీసేశారు వ్యాసం వచ్చయింది కాబట్టి 500 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కేసేశారు ఇప్పటికీ కేసు నడుస్తూ ఉన్నది ఆయన ఆయన వారెంట్ ఇష్యూ అయినది ఆయన యాంటిసిపేట్ ఇంత దుర్మార్గం ఒకటి ఇది ఎప్పుడు నేను చెప్పేది 2004-2005 గుజరాత్ లో మోడీ ముఖ్యమంత్రిత్వపు ప్రధాన మొదటి దఫాలో జరిగిన అక్రమం అక్కడి నుంచి ప్రారంభించి 2014లో ఆయన అధికారంలోకి వచ్చాక ఇంత ఆ కథలు చెప్పాలంటే కొన్ని డజన్ల కథలు ఉన్నాయి బొంబాయిలో కథ చెప్పడానికి ఎక్కువ సమయం ఇవ్వబోతుంది నిజానికి విశ్లేషణ చాలా చేయవలసి ఉంది కానీ ఇది తెలుసుకోవాల్సిన కథలు బొంబాయిలో మామూలుగా విమానాశ్రయాలన్నీ ప్రభుత్వం ఇదివరకైతే ప్రభుత్వమే నడిపేది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ సబ్డియా ఏఐఏ ఒక సంస్థ ఉంది ఆ సంస్థ విమానయాన మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది కేంద్ర ప్రభుత్వమే నడిపేది 1992 ప్రపంచీకరణ క్రమం తర్వాత విమానాశ్రయాలను ప్రైవేటీకరించవచ్చు అనే ఒక విధానం ప్రారంభమైంది ప్రారంభించడం ఇదే ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం ప్రారంభించారు ముంబైలో అంతకుముందు శాంతాక్రూజ్ అనే ఒక విమానాశ్రయం ఉంది ఆ శాంతాక్రూజ్ విమానాశ్రయం సరిపోవడం లేదు సహారా అనే ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలి అని దానికి కాంట్రాక్ట్ పలికారు జీవి కృష్ణారెడ్డి అనే పేరు వినే ఉంటారు జీవీకే జీవీకే ఇండస్ట్రీస్ ఆయన అనేక పెద్ద కాంట్రాక్ట్ కంపెనీ తాజ్ కృష్ణ తాజ్ ఒగరాయ్ లాంటి హోటల్స్ ఉన్న కంపెనీ అట్లా వాటితో పాటు విమానాశ్రయాలు ఓడరేవు అనేక ఉన్నాయి పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆయన ముంబై ఎయిర్పోర్ట్ను తాను కాంట్రాక్ట్ వాడి తాను నడుపుతూ ఉన్నా 2021 అక్టోబర్ నవంబర్లలో చాలా ముంబై ఎయిర్పోర్ట్ అంటే రోజు కొన్ని లక్షల మంది ప్రయాణం చేసి కొన్ని వందల విమానాలు వచ్చిపోయే ఒక పెద్ద ఎయిర్పోర్ట్ చాలా లాభసాటి అయిన ఎయిర్పోర్ట్ 2021లో అదాని ముంబై ఎయిర్పోర్ట్ నాకు ఇచ్చేయి అని జీవికి అడిగాడు జీవికే ఇవ్వనన్నా జీవికేకు 49% పట్టాలు 76% పట్టాలు ఉంది మిగిలింది ఇతర సంస్థలకు మొదటి సంస్థలకు ఉంది ఇవ్వనన్న 3 నెలల తర్వాత జీవీకే ముంబై కార్యాలయాల మీద హైదరాబాద్ ఇంటి మీద కార్యాలయాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులు జరిగాయి ఐటీ దాడులు జరిగాయి దాడులు జరిగిన వారం తర్వాత జీవీకే గారు ముంబై ఎయిర్పోర్ట్ ఉన్నారని ఇచ్చేశారు ఇప్పుడు అది అదానీ ఎయిర్పోర్ట్ జీవీకే ఎయిర్పోర్ట్ ఇటువంటి కథలు అనేకం అంటే 2000